ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మహారాష్ట కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో మండలి ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటన వెలువరించింది రఫేల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై ఫ్రెంచ్ పత్రికలో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ బీజేపీ ఈరోజు కాంగ్రెస్ను విమర్శించింది దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పది పైగా కోవిడ్ నైన్టీన్ కేసులు నమోదయ్యాయి రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది ఈ రోజు రాష్టపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కొందరు విశిష్ట వ్యక్తులకు రెండు పేల ఇరవై ఒకటి సంవత్సరానికి పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు వంద కోట్ల కోవిడ్ నైన్టీన్ టీకాలను అతి తక్కువ సమయంలో అందించిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది ఈ ఘనతను సాధించడంలో తమ వంతు పాత్ర పోషించిన వైద్యులు నర్సులు ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆకాశవాణి సవినయంగా నమస్కరిస్తోంది కోవిడ్ పైన పోరు ఇంకా కొనసాగుతోందని గుర్తు చేస్తూ టీకాలు పూర్తిగా తీసుకుని వారు వెంటనే తీసుకోవాలని టీకాలు వేసుకోవడంలో ఇతరులకు సహాయపడాలని కోరుతున్నాం పండుగల సీజన్లో మాస్క్ను తప్పక ధరించండి భౌతిక దూరం ముఖం చేతుల శుభ్రత విధిగా పాటించండి మహారాష్ట కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో మండలి ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈ రోజు ప్రకటన వెలువరించింది మహారాష్టలో ఆరు కర్ణాటకలో ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్లో పదకొండు తెలంగాణలో పన్నెండు స్థానాలకు డిసెంబర్ పదిన ఎన్నికలు జరుగుతాయి ఈ నెల పదహారున ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అవుతుంది తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది ఎమ్మెల్యే కోటా కింద మొత్తం పన్నెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది దీనికోసం ఎన్నికల సంఘం ఈ నెల పదహారున నోటిఫికేషన్ జారీ చేస్తుంది ఈ నెల పదహారు నుంచి ఇరవై మూడు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఇరవై నాలుగవ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది డిసెంబర్ పదిన ఎన్నికలు జరుగుతాయి పద్నాలుగున ఫలితాలు ప్రకటిస్తారు టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసినందున ఈ ఎన్నికలు అవసరమయ్యాయి రఫేల్ యుద్ధ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై ఫ్రెంచ్ పత్రికలో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ బీజేపీ ఈరోజు కాంగ్రెస్ను విమర్శించింది బీజేపీ అధికార ప్రతినిధి సంవితా పాత్ర ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ యూపీఏ అధికారంలో ఉన్న కాలంలో రఫేల్ వ్యవహారంలో మధ్యవర్తికి అరవై ఐదు కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించినట్లు పెలువడిన వార్తలను ప్రస్తావించారు యూపీఏ కాలంలో అన్ని వ్యవహారాల్లో అవినీతి జరిగిందని రఫేల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారం కూడా అలాంటిదేనని బీజేపీ అధికార ప్రతినిధి తెలిపారు ఈ ఖరీఫ్ సీజన్లో ఈ నెల ఎనిమిదో తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వం రెండు వందల తొమ్మిది పాయింట్ ఐదు రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించింది చండీగఢ్ గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ తెలంగాణ రాజస్థాన్ కేరళ తమిళనాడు బీహార్ రాష్టాల నుంచి వరిధాన్యం సేకరించినట్లు కేంద్ర ఆహారం ప్రజా పంపిణీ శాఖ తెలిపింది దీని ద్వారా పదకొండు లక్షల యాబై ఏడు పేల మంది రైతులకు కనీస మద్దతు ధరపై సుమారు నలబై ఒక్క పేల అరవై ఆరు కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరిగినట్లు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై మన దేశం రేపు ఢిల్లీలో ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ నిర్వహిస్తుంది పలు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు లేదా భద్రతా మండళ్ల కార్యదర్శులు పాల్గొనే ఈ సమాపేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు ఇరాన్ కజకస్థాన్ కిర్జ్ రిపబ్లిక్ రష్యా తజకిస్తాన్ తుర్కెమినిస్తాన్ ఉజ్బెకిస్తాన్ దేశాలు ఈ చర్చలో పాల్గొంటాయి పాకిస్తాన్ చైనా దేశాలను కూడా మన దేశం ఆహ్వానించింది కానీ పాల్గొనడం లేదు దేశంలో జాతీయ వ్యాక్సినేషన్లో ఇంతవరకు నూట తొమ్మిది కోట్ల పన్నెండు లక్షలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో పది పేలకు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి అదే సమయంలో సుమారు పన్నెండు పేల మంది కోలుకున్నారు కాగా మూడు వందల ముప్పై రెండు మంది కోవిడ్తో మరణించారు జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ రోజు రాష్టపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కొందరు విశిష్ట వ్యక్తులకు రెండు పేల ఇరవై ఒకటి సంవత్సరానికి పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు ఈ సంవత్సరం జాబితాలో ఏడు పద్మ విభూషణ్ పది పద్మభూషణ్ నూట రెండు పద్మశ్రీ అవార్డులున్నాయి శిల్పి సుదర్శన్ సాహు ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ బ్రజ్ బసిలాల్ ప్రభుత్తులకు పద్మ విభూషణ్ లభించింది అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పశ్వాన్ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్లను మరణానంతరం పద్మభూషణ్ తో సత్కరించారు లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ పరిపాలన రంగంలో నృపేంద్ర మిశ్రా ప్రభుత్వలకు పద్మభూషణ్ లభించింది పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో సామాజిక కార్యకర్త లక్ష్మీ బారువా జానపద సంగీత విద్వాంసుడు గోపిరామ్ బర్గయాన్ బర్బకత్ కళాకారిణి దేవి సంగీత విద్వాంసురాలు బాంబే జయశ్రీ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బీకే సంజయ్ ఉన్నారు గోవా మాజీ గవర్నర్ మృదుల సిన్హాకు మరణానంతరం పద్మశ్రీ లభించింది సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టే కార్యక్రమాల గురించి బోత్ మండల అభివృద్ది అధికారి రాధా చౌహాన్ మా ప్రతినిధి రమాకాంత్ దేశ్పాండేతో మాట్లాడుతూ బోత్ మండలంలో సెకండ్ సెప్టెంబర్ రోజున తాగి కార్యక్రమం జరిగింది అందులో భాగంగా మనము గ్రామ పంచాయతీకి సంబంధించిన మౌలిక సదుపాయాలని ప్రతిపాదన చేశాము అందులో భాగంగా ఇన్కంప్లీట్ ఉన్న స్కూల్ బిల్డింగ్స్ ని తీసుకున్నాము అలాగే రోడ్స్ ముఖ్యంగా తాగునీటి సంవత్సరాన్ని కూడా మేము ప్రతిపాదనలో పొందుపరిచాము తర్వాత పిల్లలకి అంగన్వాడీ బిల్డింగ్ కూడా మనము శాంక్షన్ కి పంపించాము సంపాదకుడు స్వాతంత్ర్య సమర యోధుడు కోటంరాజు రామారావు నూట ఇరవై ఐదవ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నారు మహాత్మాగాంధీ రామారావును పోరాట సంపాదకులు అనేవారు రాజగోపాలాచారి రామారావును గొప్ప పోరాట యోధుడని ప్రశంసించేవారు నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకుడి కన్నా రామారావు నాకు ఎక్కువ అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అభివర్ణించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అటల్ బిహారీ వాజ్పేయి వంటి మహామహుల చేత ప్రశంసలందుకున్న విశిష్ట పాత్రికేయుడు కోటమరాజు రామారావు తెలుగువారు కావడం గర్వకారణం పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఇదే రోజున ఆయన ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో జన్మించారు ఆంగ్ల సాహిత్యం ప్రధానాంశంగా మద్రాసు యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు జర్నలిజంలోకి రాకముందు ఆయన మద్రాసులోని పచ్చియప్ప కళాశాలలో ఆంగ్ల అధ్యాపకునిగా సేవలందించారు తర్వాత బ్రహ్మ సమాజ్ వారపత్రిక హ్యుమానిటీ ద్వారా పత్రికారంగంలోకి అడుగుపెట్టారు కరాచిలోని న్యూ టైమ్స్ పత్రికలో పనిచేశారు సింధ్ అబ్జర్వర్ దినపత్రికలో సంపాదకునిగా ఉన్నారు తమ సోదరుడు కోటమరాజు పున్నయ్య ఆ పత్రికకు సంపాదకుడిగా ఉండేవారు నాలుగున్నర దశాబ్దాల పాటు రెండు ప్రపంచ యుద్దాల మధ్య భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్య ఘట్టాలపైన అనంతరం ప్రణాళిక ప్రణాళికా కార్యక్రమాలపై అలీనోద్యమంపై పత్రికల్లో చేశారు సెప్టెంబర్ నెలకుగాను విద్యారంగంలో ముందడుగు వేసిన ఐదు అగ్రశ్రేణి ఆకాంక్షిత జిల్లాలను నీతి ఆయోగ్ ప్రకటించింది తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది జార్ఖండ్లోని ఛత్ర సాహిబ్గంజ్ ఒడిశాలోని నౌపడ రాజస్థాన్లోని జైసల్మేర్ తర్వాతి స్థానాలు పొందాయి రెండు పేల ముప్పై నాటికి మన దేశం ట్రిలియన్ డాలర్ల సేవల ఎగుమతుల లక్ష్యాన్ని సాధిస్తుందని వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పెల్లడించారు ఈ రోజు ఢిల్లీలో జరిగిన రెండు పేల ఇరవై ఒకటి గ్లోబల్ సర్వీసెస్ కాంక్లేవ్ లో ఆయన ప్రసంగిస్తూ రెండు పేల ఇరవై సంవత్సరంలో ప్రపంచంలో మన దేశం సర్వీసెస్ ఎగుమతుల్లో గతంలో కంటే రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఏడవ అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచిందని తెలిపారు మహారాష్ట కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో మండలి ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈ రోజు ప్రకటన వెలువరించింది రఫేల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై ఫ్రెంచ్ పత్రికలో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ బీజేపీ ఈ రోజు కాంగ్రెస్ను విమర్శించింది దేశవ్యాప్తంగా గడచిన ఇరవై నాలుగు గంటల్లో పదివేలకు పైగా కోవిడ్ నైన్టీన్ కేసులు నమోదయ్యాయి రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది ఈ రోజు రాష్టపతి భవనంలో జరిగిన కార్యక్రమంలో రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కొందరు విశిష్ట వ్యక్తులకు పద్మ అవార్డులను ప్రదానం చేశారు